Are you ready? యేసయ్య చెప్పేది నువ్వు ఏ చెరసాల్లో ఉన్నా నిన్ను బయట తీసుకురాగలడు. యేసయ్య చెప్పేది నువ్వు ఏ చెరసాల్లో ఉన్నా నిన్ను బయట తీసుకురాగలడు. ఆర్ యు రెడీ? సబ్ జైల్లో ఉన్నా బయట తీసుకురాగలడు, రాజమండ్రి జైల్లో ఉన్నా బయట తీసుకురాగలడు. ఇంకేముంది? ఇంక పెద్ద పెద్ద జైలు గురించి నాకు తెలియదు. అండమాన్ నికోబార్ జైల్లో ఉన్నా తీసుకురాగలడు. అంటే ఇప్పుడు ఎవరు లేరు, తీసుకొస్తాడు. నిన్ను ఎక్కడ ఉంచినా, తిహార్ జైల్లో ఉంచినా బయట తీసుకొస్తాడు. తీసుకొస్తాడు. ఆయన దాంట్లో స్పెషలిస్టు. నా దేవుడు బయట తీసుకురావడంలో స్పెషలిస్ట్ ఆయన. అసలు మరణం నుండే బయటకు వచ్చాడు. దీంట్లో సూపర్ సూపర్ స్పెషలిస్ట్ ఆయన. ఎందుకు స్పెషలిస్ట్ అంటే ఆయనే తన నోటితో చెప్పాడు నేను ఎవరినో అని. నాతో పాటు చెప్పండి, లూకాసువార్త 4:18. ప్రభు ఆత్మ, గట్టిగా, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. ఈ మాట గట్టిగా, చెరలో ఉన్నవారికి విడుదలను, అంటే జైల్లో ఉన్నవారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలిగినని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హితవశం ప్రకటించడకు ఆయన నన్ను పంపియున్నాడు అని రాయబడిన చోటు దొరికాను. యేసయ్య అన్నాడు, అది నా ద్వారా జరుగుతుందన్నాడు. చెరలో ఉన్న నిన్ను విడుదలపరుస్తాడు ఆయన. కనబడే జైలు, కనబడని జైలు. ఏంటిదండి, కనబడే జైల్లో పౌలు సీలలు ఉన్నారు, ఆ జైల్లో నుండి బయట తీసుకొచ్చాడు. కనబడని జైల్లో నువ్వున్నా నిన్ను బయట తీసుకొస్తాడు ఆయన. అసలు జైల్లో ఎందుకు ఉంచుతారండి? జైల్లో ఎందుకు ఉంచుతారు? భారతదేశం స్వతంత్రం కోసం ఫ్రీడమ్ ఫైటర్స్, స్వతంత్ర యోధులు ని జైల్లో ఉంచారు. ఎందుకు ఉంచారు? వాళ్ళ జ్ఞానం బయటికి రాకూడదు, వాళ్ళ సామర్థ్యం బయటికి రాకూడదు, వాళ్ళ బలం బయటికి తెలవకూడదు. ఆ 4 గది గోడలోనే వీళ్ళు ఉండిపోవాలి, ఇక్కడే చచ్చిపోవాలని. చెరసాలో ఎందుకు వేస్తారు తెలుసా? ఆ వ్యక్తి యొక్క బ్రిలియన్స్, ఆ వ్యక్తి యొక్క స్మార్ట్నెస్, ఆ వ్యక్తి యొక్క తెలివితేటలు, ఆ వ్యక్తి యొక్క జ్ఞానం, ఆ వ్యక్తి యొక్క సామర్థ్యం బయటికి రాకుండా గదిలో ఉంచుతాడు. అలా పౌలుసీలు ఉంచినప్పుడు నా దేవుడు బయట తీసుకొచ్చాడు. అలాగే నిన్ను కూడా కనబడని చెరసాల్లో ఉంచుతాడు. బాగా వ్యాపారం చేయగలిగిన నువ్వు నిన్ను చెరస్సాల్లో ఉంచుతాడు, వ్యాపారం చేయలేవు. కుటుంబ జీవితం బాగా చేయగలిగిన నువ్వు, ఎన్నో స్వప్నాలు చూసిన నువ్వు, పలానా ఇల్లులాగా ఉండకూడదు, పలానా కుటుంబంలాగా ఉండకూడదు అనుకున్న నువ్వు, ఈరోజు నీ ఇల్లు ముక్కలైపోయింది, చెరస్సాల్లో ఉంచేస్తాడు. ఆరోగ్యంలో చెరస్సాల్లో ఉంచేస్తాడు ఆయన. దుష్టుడు అయిన సాతానుగాడు చెరస్సాల్లో ఉంచేస్తాడు. కనబడని చెరస్సాల్లో ఉన్నా నా దేవుడు నిన్ను బయట తీసుకురాగలడు. ఎన్ని మందులు వాడినా స్వస్థత రాకుండా నిన్ను చెరస్సాల్లో ఉంచితే, దుష్టత్వంలో ఉంచితే, అభివృద్ధి పొందకుండా ఉంచితే ఆ చెరస్సాల నుండి కూడా బయట తీసుకురాగలడు. నజరైడైన యేసునామలో ఈ మొదటి ఆరాధనలో ప్రవచనాత్మంగా చెప్పేది, యేసునామలను బయటపడును గాక. దేవుని బిడ్డలారా, మన మందిరంలో భార్య భర్తలు వస్తున్నారు. వాళ్ళు నాతో చెప్పిన మాట, మీకేంటంటే ఇది సరదాగా ఉండొచ్చు, వాళ్ళు నాతో చెప్పిన మాట, ఆ భార్య గారి కంట ఆమె 7వ సంవత్సరం నుండి బియ్యం తినే అలవాటు ఉందంట. ఏం అలవాటు? బియ్యం తింటే వైటమిన్ ఏ వస్తుందా, వైటమిన్ డి వస్తుందా, హిమోగ్లోబిన్ పోతుంది, ఉన్న రక్తం అంతా విరిగిపోద్ది, అంత త్వరగారలాగా అయిపోతావు, పాసిపోయినట్టు అయిపోతావు, రక్తం ఉండదు నీతో, రక్తం ఉండదు. ఆమె 7వ సంవత్సరం నుండి బియ్యం తింటుందంటండి. 7వ సంవత్సరం నుండి ఈమె 18 ఏళ్ళో 20 ఏళ్ళగా పెళ్లి సంబంధాలు వచ్చినాయంట. భర్తకు చెప్పలేదంట ఏం తింటారని. చెప్పాలిగా, చెప్పలా, ఇది పెద్ద సమస్య ఏముందని చెప్పలా. పెళ్ళైపోయింది, అత్తగారింటికి వచ్చేసింది ఈమె. ఇంటికి అసలు బియ్యం తినలేకుండా ఒక సెకండ్ కూడా ఉండలేదంట. కొంతమంది సిగరెట్ తాగేవాళ్ళు అన్నట్టుగా ఈమె బియ్యం తినకుండా ఒక సెకండ్ కూడా ఉండలేదంట. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసింది, పుట్టింట్లో కుదిరిద్ది బియ్యపు డబ్బాలో తీసుకెళ్ళి కానీ ఆ అత్తగారింట్లో కుదిరిద్దా. ఈమె ప్రాణం అల్లాడిపోతుందంట. అల్లాడిపోతుంటే ఆ వంటగదికి వెళ్తుందంట, బియ్యం తీసుకుని
అని తింటా ఉంటుందంట. భర్త అనుకుంటాడంట మాట్లాడితే బియ్యం తింటుంది ఏంటి ఏమే, పెళ్ళైన 5వ రోజు అడగటం బాగోదుగా, మళ్ళీ లేకపోతే అనుమానం అంటారుగా మగవాళ్ళని. అందువలన ఈయనేం అడగలేదంట. చూస్తే తర్వాత అర్థమైంది బియ్యం తినే రోగం ఉందరా బాబాని. ఇక చూడండి, ఇద్దరు పిల్లలు పుట్టినా సరే బియ్యం తినటం మానేలా, ఇంకా తినటం ప్రారంభిస్తుందామా. అటువంటి టైంలో హాస్పిటల్కి తీసుకెళ్లారు ఆ భర్త గారు, డాక్టర్ గారు. ఆయన మందులు వాడినా ఈ బియ్యం తినటం మాత్రం ఆపట్ల. ఈయన అంటాడంట, సిగరెట్ అన్నా మానిపించగలం కానీ ఈ బియ్యం తినడు ఆపలేకపోతున్నా కదా నిన్ను. ఏంటిది అది, గట్టి చెప్పండి. కనబడని చెరసాల అది, కనబడని చెరసాల. అది ఎవడ కనబడదు. ఆ హాస్పిటల్ తిప్పారంట, ఈ హాస్పిటల్ తిప్పారంట, కనబడని చెరసాల. అటువంటి ఆమె ఇద్దరు పిల్లలు, వాళ్ళు పెద్దోళ్ళయి వివాహ ప్రాయం వచ్చారు, అయినా బియ్యం తినటం మానట్ల. మందిరానికి ఉపవాస ప్రార్థన పండుగలు వచ్చారు. ఈ రోజున బియ్యం తినకుండా దేవుడు కాపాడుతున్నాడు. ఏంటిది అది, కనబడని చెరసాల. ఈ రోజున నిన్ను ఏ కనబడని చెరసాల ఉంచుతున్నాడో నాకు తెలియదు. ఎన్ని వారాల నుండి నలిగిపోతున్నావో, తద్వారా నీ ఇంటికి నిద్ర లేక, నీ కుటుంబంలో సమాధానం లేక ఏడిపిస్తున్నా. నీ సామర్థ్యం, నీ పొటెన్షియాలిటీ, నీ బ్రిలియన్స్, నీ జ్ఞానాన్ని, నీ సామర్థ్యాన్ని బయటపడనేకుండా సరిగద్దులు పెట్టి నిన్ను ఏడిపిస్తున్నా. ఆ చెరసాల తలుపులు ఇప్పుడే యేసునామలో తెరబడునుగాక, ఆ సంకెళ్ళు ఊడిపోనుగాక, కాళ్ళు ఉన్న బోండాలు ఊడిపోనుగాక. ఈ మాట చెప్పంటున్నాడు, నువ్వు పట్టుకున్నవన్నీ దీవింపబడునుగాక. కొంతమందికి సాతాను గారి చేతులకి సంకెళ్ళు వేశాడు, నువ్వు ఏ వ్యాపారం చేసినా నష్టమే, నువ్వు ఏది చేసినా నష్టమే. అందరు మట్టి పట్టుకుంటే బంగారం అయిద్ది, నువ్వు బంగారం పట్టుకుంటే మట్టి అయిద్ది. కానీ ఈ రోజున సాతాను గాడు నీ వ్యాపారం అభివృద్ధి పొందకుండా ఆడు సంకెళ్ళు వేశాడు. ఈ రోజున సంకెళ్ళు యేసునామలో తెగునుగాక. కాళ్ళలో బోండాలు వేశాడు, నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా గొడవ వచ్చేద్ది, ఎక్కడ అడుగు పెట్టినా ఇంట్లో పతనం అయిపోద్ది. యేసునామలో ఆ బోండాలు, ఆ సంకెళ్ళు తెగిపోనుగాక. నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా దీవెన కలుగునుగాక, ఎక్కడికి వెళ్ళినాను నిలబడునుగాక, ఎక్కడ వెళ్ళినాను నంబర్ వన్గా ఉంచునుగాక, నన్ను నిన్ను నిలబెట్టునుగాక. ఇక్కడ ఆమె రెండు చేతుల పైకి తీసయ్య. ఎవరైనా సరే కనబడని చెరసాల్లో బంధింపబడితే నువ్వు ఏసయ్య అంటుండగానే ఏసయ్య నామానికి మహిమ కలుగునుగాక. ఆర్ యు రెడీ, ఆర్ యు రెడీ? ఇక్కడ ఉన్న మీరందరినీ కనపడిన చెరసాల నుంచి నా దేవుడు బయట తీసుకొచ్చాడు. ఏమండి, నేను ఎప్పుడూ వినలా, ఎక్కడా చూడలా, ఒక పాస్టర్ గారు చెప్తుంటే నేను విన్నా. నాకు ఆశ్చర్యం వేసింది, మీరు ఇలాంటి సాక్ష్యం విన్నారో నాకు తెలియదు. దేవుడా, దెయ్యంగాడు ఇటువంటి చెరసాల్లో కూడా పెడతాడా అని. ఒక వ్యాపారవేత్తకి దెయ్యం పట్టింది, దెయ్యం పట్టి 6 సంవత్సరాలు చీకటి గదిలో ఉన్నాడు. ఎందుకున్నాడు తెలుసా, లైట్ వేస్తే కరెంటు ట్యూబ్లైట్కి వెళ్దంట, కరెంటు ఇంట్లోకి వద్దంట. ఆయన ఉండే గదిలో ఫ్యాన్ ఉండదంట, ఫ్యాన్ స్విచ్ వేస్తే ఫ్యాన్ తిరిగినట్టు ఈయన తిరుగుతాడంట. ఆయన గదిలో ఇస్త్రీ పెట్టి ఉండదంట, ఇస్త్రీ పెట్టి కనుక ఆన్ చేస్తే ఇస్త్రీ పెట్టి వేడైద్ది, అయన్ బాక్స్ వేడైద్ది. ఈయన శరీరం అయన్ బాక్స్ వేడవదంట, ఈయన శరీరం వేడెక్కిపోద్దంట. ఏసీ స్విచ్ చేస్తే ఏసీ మిషన్ వర్క్ అవ్వదంట, ఈయన కూల్ అయిపోతాడంట. ఫ్రిడ్జ్ స్విచ్ చేస్తే, రిఫ్రిజిరేటర్ స్విచ్ ఆన్ చేస్తే ఈయన శరీరం అంతా కూల్ అయిపోద్దంట. బల్బ్ వేస్తే ఈయన శరీరం అంతా వేడైపోద్దంట. హాస్పిటల్ తీసుకెళ్ళామని అంబులెన్స్లో ఎక్కారు, అంబులెన్స్లో ఎక్కిస్తే అంబులెన్స్లో ఏముంటుంది, స్టార్ట్ అవ్వాలంటే బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీ ఆన్ చేయగానే, అది ఆ ఇగ్నైటర్ ఆన్ చేయగానే ఆన్ అవ్వట్లేదంట, ఆ షాక్ ఈయనకి తగులుతుందంట. హాస్పిటల్కి ఐసీయూలో తీసుకెళ్తే బల్బులన్నీ ఆగిపోయినాయి అంట, ఈయనకి షాక్ కొడుతుందంట. డాక్టర్ల కంగారు బుట్టి హాస్పిటల్లోని పారిపోయారంట. ఏంటండి బాబు ఇది ఏంటండి అని. చెరసాల, కనబడని చెరసాల. 6 సంవత్సరాలు ఎక్కడ తిరిగినా, భూత వైద్యుల దగ్గర, మాంత్రికుల దగ్గర ఎక్కడ తిరిగినా సరే కుదరనప్పుడు చెరసాల వేసి పడేశాడు. దుష్టదయం చెరసాల వేస్తే దైవ జనుడి వెళ్ళి ఇలా ప్రార్థన చేశాడంట, యేసునామలో ఈ చెరసాల బ్రేక్ త్రూ కలుగును కాక అన్నాడు.
ఈ చెరసాల పగిలిపోను కాక అన్నాడంతే. ఈ రోజున స్వతంత్రుడయ్యేటట్టు దేవుడు చేశాడు. నజ్జడైన యేసు నామములో నేను ఏ చెరసాలలో ఉంచిన నేను అదేడు బయట తీసి రాగలను.